పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ శైవ క్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు గ్రామ పెద్దలతో ఆలయ స్పెషల్ అధికారి పోలవరం ఎంఆర్ఓ బి సుమతి రెండవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సుమతి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పట్టిసీమ ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. మూడవ సమావేశం నాటికి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు పూర్తి ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె లతాకుమారి, సిఐఏఎన్ఎన్ మూర్తి, ఎస్ఐ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ 5 పెడుతున్నామండి. ఒకటి కెరీర్ పాయింట్, యాక్చువల్గా మాకు కొవ్వూరు నుంచి 22 బస్సులు ఇప్పివ్వడం అండి, అలాగే నిడదవోలు నుంచి 29, జంగారూరు నుంచి 32 అండి. సేమ్ అయ్యే మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం, అవసరం కానీ ఏమన్నా అవసరం పడితే ఎక్స్ట్రా కూడా డివేట్ చేసి మేము తెప్పగలం, ప్రాబ్లమ్ ఏం లేకుండా మేము చూసుకోండి. తప్పనిసరిగా సార్, అది మొన్న మీటింగ్ కూడా అన్నారండి, తప్పనిసరిగా నేను చూస్తాను సార్. అది మన అందరూ ఇక్కడ డిసైడ్ చేయాల్సింది కదా సార్, ఫీల్డ్ లో అన్ని అక్కడే